हाई व्यूअर्स इप्पुडु चूडंडी मन इक्कड फोटोशॉप लो आल्मोस्ट ऑल टूल्स अन्नी कवर चेसाम इप्पुडु एदैना इमेज गानी लेदंटे కొత్త ఫైల్ కానీ ఏ ఫైల్ తీసుకున్నా కూడా మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి ఇంకా కొన్ని ఫైల్స్ తీసుకుంటున్నాం ఎంతసేపు నా చూసిన ఇమేజే చూసి బోర్ కొడతా ఉంటుంది కదా సో ఒకసారి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జనరల్గా ఈ కింద ఒక రెండు టూల్స్ ఉన్నాయి మౌస్ పాయింట్ ఇక్కడ ప్లేస్ చేస్తే చూడండి ఎడిటింగ్ స్టాండర్డ్ మోడ్ అని ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్ అని రెండు టూల్స్ ఉన్నాయి एडिटिंग स्टैंडर्ड मोड अंटे इप्पुडु इमेज अनेदि स्टैंडर्ड मोड लो उंदी स्टैंडर्ड मोड लो उन्नप्पुडु मीरु एदैना एडिट चेसुकोवच्चु एवैना यूज चेसुकोवच्चु ओके सो काकपोते इप्पुडु इक्कड क्विक मास्क मोड लो चेयडं वल्ल एमवुतुंदि अंटे इप्पुडु ई क्विक मास्क मोड लो ब्रश टूल मामूलुगा स्मूथ ब्रश तीसुकोंडि इक्कड बट क्विक मास्क मोड वल्ल इक्कड एंटंटे पर्टिक्युलर गा एदैना ओक पर्टिक्युलर पार्ट की मीकु कावाल्सिन कलर नि फिल चेयोच्चु अट द सेम टाइम इन ये कलर कावाले मन का कलर सेलैक्ट इकड़ एडिटिंग क्विक मास्क मोड शॉर्टकट की क्यू तरवा ब्रश टूल ब्रश टूल स्मूथ ब्रश तीसुकोंडि इप्पुडु इक्कड चूडंडि मन डायरेक्ट ओनली जूम साइज पेंचुकुन्नाम ऐबॉल्स की मात्रमे इला सेलेक्ट अंटे चूडंडि इक्कड रेड कलर मन को सो पेस्ट अवुतुन्नट्टुंदि कदा అయితే మనం ఈ ఏరియాని సెలెక్ట్ చేస్తున్నామని క్విక్ మాస్క్ ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్ లో ఉంది కాబట్టి చూడండి ఇక్కడ మనం ఈ ఏరియా అంతటిని నీటిగా ఇలా సెలెక్ట్ చేస్తున్నాం చూసారా సో ఎప్పుడైతే మనము ఇప్పుడు క్విక్ మాస్క్ మోడ్ లో నుంచి స్టాండర్డ్ మోడ్ లోకి వస్తామో మరి క్యూ ప్రెస్ చేయొచ్చు చూడండి ఆ ఏరియా అంతా సెలెక్ట్ అయ్యింది బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు ఏరియాతో పాటు మొత్తం ఇమేజ్ అంతా కూడా సెలెక్ట్ అయ్యింది కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఒక రెక్టాంగులర్ మార్కర్ టూల్ సెలెక్ట్ చేసి ఈ ఏరియా మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి సెలెక్ట్ ఇన్వర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి అప్పుడు ఏమైంది ఈ ఏరియా ఈ సెలెక్షన్ ఏరియా ఒక్కటే ఉంటూ రిమైనింగ్ పార్ట్ అంతా కట్ అయిపోయిందన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలా అంటే ఆ సెలెక్షన్ ఏరియాకి ఇక్కడ ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్ లో కలర్ బ్యాలెన్స్ షీ సాచురేషన్స్ ఇలా ఉన్నాయి కలర్ బ్యాలెన్స్ మీరు ఏమైనా కొంచెం సియాన్ కలర్ అప్లై చేయాలనుకుంటే సియాన్ కలర్ అప్లై చేయొచ్చు రెడ్ కలర్ సో రెడ్ కలర్ తో పాటు కొంచెం మెజెంటా యాడ్ చేయాలనుకుంటే మెజెంటా యాడ్ చేయొచ్చు బ్లూ చూడండి ఈ విధంగా అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకుని ఓకే అన్నామంటే ఇప్పుడు చూడండి డిసెలెక్ట్ చేయండి మనం డైరెక్ట్ గా ఇలా సో ఐబాల్ కలర్స్ మార్చుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ నా హెయిర్స్ కి కలర్స్ మార్చాలనుకోండి ఈ హెయిర్స్ కి కలర్స్ మార్చాలనుకున్నప్పుడు అంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి ప్రెజెంట్ ఇక్కడ ఉన్న క్విక్ మాస్క్ మోడ్ లో అంటే ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్ లో యూజ్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ నా ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్ తీసుకున్నాం బ్రష్ టూల్ తీసుకోండి అది కూడా స్మూత్ బ్రష్ అయి ఉండాలి మీరు ఇక్కడ కొంచెం బ్రష్ సైజ్ పెంచుకోండి ఇప్పుడు ఈ ఏరియానంతటి చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాము సెలెక్ట్ చేస్తున్నా నీటిగా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను అంటే మీ ఓపిక అండి చూడండి నేనైతే ఇలా సెలెక్ట్ చేస్తున్నా ఒకవేళ బయట బయట వైపు సెలెక్ట్ అయితే అది తర్వాత మనం ఎరేజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ ఏరియా అంతటిని ఇలా సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నీటిగా చూడండి మొత్తం ఈ పార్ట్ అంతా ఇలా సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ తర్వాత ఇక్కడ ఉన్న హెయిర్స్ కలర్ అంటే వీటన్నింటికి కూడా మారిపోవాలి బట్ ఇక్కడ ఉన్న రింగ్స్ అంతా కూడా అప్లై అవుతా ఉంది చూద్దాం ఏంటి ఓకే ఇప్పుడు ఈ ఏరియాలో జస్ట్ మనం ఇలా అప్లై చేస్తున్నాం కదా ఇప్పుడు దీన్ని ఏంటంటే మరి స్టాండర్డ్ మోడ్లోకి తీసుకొచ్చాం స్టాండర్డ్ మోడ్లోకి తీసుకురాగానే చూడు ఆ పర్టికులర్ పార్ట్ అంతా మనకి ఏమైంది సెలెక్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ పార్ట్ ఒకటే సెలెక్షన్ లో ఉండాలి ఎంటైర్ పార్ట్ అంతా ఫైల్ అంతా రిమూవ్ అవ్వాలన్నప్పుడు సెలెక్షన్ ఏరియా రెక్టాంగులర్ మార్కర్ టూల్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి ఏం ఆప్షన్ వాడాలి సెలెక్ట్ ఇన్వర్స్ తీసుకో ఇప్పుడు ఈ పార్ట్ మాత్రమే సెలెక్ట్ అయింది ఈ ఏరియాకి ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ షీ సాచురేషన్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో చూడండి షీ కలర్స్ అప్లై చేయొచ్చు
కానీ ఇది పెద్దగా తేడా కనిపించలేదు కదా మనం ఒకసారి ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్ లో కలర్ బ్యాలెన్స్ లోకి వెళ్దాం ఇప్పుడు చూడండి సియాన్ కలర్ కావాలా రెడ్ కలర్ కావాలా చూడండి రెడ్ కలర్ కావాలా గ్రీన్ కావాలా మెజెంటా కలర్ కావాలా బ్లూ ఇలా మీకు నచ్చిన కలర్ తీసుకొని ఓకే ప్రెస్ చేస్తే ఈ సెలక్షన్ క్యాన్సిల్ చేయండి కంట్రోల్ డి ఇప్పుడు ఇక్కడ ఎరేజర్ తీసుకోండి ఇక్కడ ఉన్న పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు మరి అందుకనే ఇప్పుడు చూసారా ఇక్కడ ఎరేజ్ చేస్తుంటే ఇదేందయ్యా మరి మొత్తం ఇమేజ్ అంతా ఎరేజ్ అయిపోతుంది అనుకుంటున్నారా ఎరేజ్ అవుతుందండి అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకుంటాను హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని ఈ పార్ట్ అంతటిని ఎరేజ్ చేస్తాం కదా ఇప్పుడు చెప్పేది క్లియర్గా వినండి ఇప్పుడు ఇది ఇక్కడున్న క్విక్ మాస్క్ మోడే ఉపయోగిద్దాం ఓకే ఇది ఇంకొక మెథడ్లో ఇప్పుడు ఇక్కడ ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్ తీసుకొని బ్రష్ టూల్ తీసుకున్నాం స్మూత్ బ్రష్ ఉపయోగించి ఇప్పుడు పార్ట్ అంతటిని చూడండి నేను సెలెక్ట్ చేస్తూ ఉన్నాను కదా జాగ్రత్తగా వినండి మీరు కూడా ఇలాగనే చేయవచ్చు కానీ ఇది ఒకసారి ఒకటి రెండు సార్లు చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏంటండి చూడండి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఇలా సెలెక్ట్ చేసి పెట్టేస్తున్నాం మీరు ఇలా పక్కకి వెళ్ళిపోని ఏమి ఇబ్బంది లేదు తర్వాత అయినా మనం ఎరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా ఇక్కడ ఉన్న ఇమేజెస్కి ఇలా చేస్తున్నాం ఓకే నౌ మరి మనము ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎడిటింగ్ స్టాండర్డ్ మోడ్లోకి రాగానే ఈ ఏరియా అంతా సెలెక్ట్ అయింది ఒక్కసారి రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకోండి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ ఇమేజ్ ఇక్కడ వరకు తెలుసు మనం కానీ ఇప్పుడు ఇందాక ఈ ఎరేజర్ టూల్ ఉపయోగిస్తే మొత్తం ఇది కూడా ఎరేజ్ అవుతుంది కదా అలా కాకుండా ఇప్పుడు వన్స్ అగైన్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకొని రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి ఇక్కడ లేయర్ వయా కాపీ ఉందా ఈ లేయర్ వయా కాపీ ఇచ్చేస్తే చూడండి ఆ సెలెక్షన్ ఏరియా మాత్రం ఇక్కడ సపరేట్ లేయర్లో వస్తుంది ఇప్పుడు ఈ లేయర్ వద్దనుకుంటే ఇక్కడ ఈ హైడ్ బటన్ నొక్కితే చూడండి విజిబుల్ అవుతుంది ఓకే ఇప్పుడు దీనికి ఒక్కటే మీరు ఏం చేయొచ్చు ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్లో కలర్ బ్యాలెన్స్ అంటే కంట్రోల్ బీ నొక్కవచ్చు ఇప్పుడు రెడ్ కావాలంటే చూడండి రెడ్ అప్లై చేసుకోవచ్చు మెజెంతా కావాలా మెజెంతా బ్లూ చూడండి నాకు ఈ కలర్ నచ్చింది ఓకే ప్రెస్ చేసాం ఇప్పుడు ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేయండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లేయర్ని తీసుకొని రైజర్ స్మూత్ బ్రష్ తీసుకోండి ఒపాసిటీ తగ్గించుకోండి ఇప్పుడు ఈ ఏరియాని సారీ తప్పు చెప్పాం లేయర్ వన్ తీసుకోండి ఇలా ఏరియా అంతటిని నీట్గా ఎరేజ్ చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అంతా కూడా మనకు బయట వైపు ఇలా కనిపించకూడదు అనుకుంటే ఇలా చూసుకో ఏమి ఇబ్బంది ఇక్కడున్న ఈ కమ్మలు కొద్ది చెవులు కొద్ది చూడండి ఇక్కడ అట్లా మనకు కావాల్సిన ఏరియా అంతటికి మీరు డైరెక్ట్గా కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఒకసారి తగ్గించినట్టయితే నీట్గా హెయిర్ కలర్ అనేది మారిపోయింది అలా సో ఇమేజ్ అంతటికి మీరు హెయిర్ కలర్ అనేది మార్చుకోవచ్చు ఓకే ఓన్లీ ఇప్పుడు ఈ ఐబాల్స్ కూడా అంతే సేమ్ ఈ ఐబాల్స్కి మనకు కావాల్సిన కలర్ మార్చుకోవాలంటే ఇప్పుడు ఈమెకి మార్చాము ఇంకొక ఇమేజ్ ఏదైనా చూద్దాం అంటే ఐ మీన్ కొంచెం పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళకైతే నీట్గా కనిపిస్తుంది మనకు చూడండి ఇక్కడ ఇక్కడ ఏమైనా ఓకే చూద్దాం ఇప్పుడు ఈవిడిని తీసుకుందాం ఇవి కొంచెం కళ్ళు పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా మనం చూడండి జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎడిటింగ్ క్విక్ మాస్క్ మోడ్ తీసుకోండి బ్రష్ టూల్ తీసుకోండి సైజ్ తగ్గించండి ఈ ఐబాల్స్ ఒక్కటిని నీట్గా ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఓకే నీట్గా సెలెక్ట్ చేయాలి తర్వాత ఇప్పుడు ఇక్కడ క్విక్ మాస్క్ మోడ్లో సెలెక్ట్ చేసుకున్నాం ఇక ఒకసారి డైరెక్ట్గా మీరు స్టాండర్డ్ మోడ్లోకి రండి ఈ ఏరియా అంతా సెలెక్ట్ అయింటుంది ఇప్పుడు మరి రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకోండి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి సెలెక్ట్ ఇన్వర్స్ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి
లేయర్ వాయ కాపీ సపరేట్ లేయర్లో వచ్చింది. ఇది ఒకవేళ చూడండి హైట్ కావాలనుకుంటే హైట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఇప్పుడు ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్ కలర్ బ్యాలెన్స్ రెడ్ కలర్ కావాలన్నా చూడండి ఏ కలర్ కావాలి గ్రీనా బ్లూనా ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఇప్పుడు ఐబాల్స్ మీకు క్లిక్ చేయండి చూడండి మారిపోయిందా. ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ ఒక్కటి ఎరేజర్ తీసుకొని కొంచెం బ్రష్ సైజ్ తగ్గించేసుకోండి ఆ పార్ట్ని అలా ఎరేజ్ చేసుకోవచ్చు. టైమింగ్ ఒపాసిటీ పెంచుకోండి ఏమి ఇబ్బంది లేదు. ఓకే క్లియర్ అయిపోయింది. సో ఇట్లా మనం డైరెక్ట్గా సో ఎరేజర్ టూల్ ఉపయోగించి ఆ పర్టికులర్ పార్ట్ని అంతటిని సో ఎరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా ఐబాల్స్కి కలర్ సెట్ చేసినట్టు కనిపిస్తుంది. అలా హెయిర్ కలర్ మార్చుకోవచ్చు, అయితే ఇలాంటి లిప్స్ కలర్స్ ఏవైనా కూడా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. ఈ క్విక్ మాస్క్ మోడ్లో ఉన్నప్పుడు ఈ క్విక్ మాస్క్ మోడ్లో ఉండి మీరు డైరెక్ట్గా ఇప్పుడు దీనికి అంతటికి ఒకవేళ నేను బ్రష్ టూల్ తీసుకొని సార్ ఎరేజర్ తీసుకున్నాం ఈ ఏరియాని అంతటి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాం. నీట్గా సెలెక్ట్ చేయండి. తర్వాత ఇంకా కొంచెం జూమ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు స్టాండర్డ్ మోడ్లోకి తీసుకొచ్చిన తర్వాత రెక్టాంగులర్ మార్కర్ టూల్ ఉపయోగించి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తాం, సెలెక్ట్ ఇన్వర్స్ మరి లేయర్ వైజ్ కాపీ. ఇది సపరేట్ లేయర్లో వచ్చింది. ఇప్పుడు ఇది కూడా యూజబుల్ కావాలనుకుంటే ఇది ఒక్కటే వస్తుంది. ఇప్పుడు ఇమేజ్లో అడ్జస్ట్మెంట్ కలర్ బ్యాలెన్స్ రెడ్ కలర్ కావాలన్నా లిప్స్ కలర్ ఏ కలర్ అయితే సరిపోతుంది, గ్రీన్ కావాలన్నా ఈ కలర్ ఉండాలన్నా బ్లూనా. ఓకే ఇది నచ్చింది అనుకున్నాం. అట్లా మనకు మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎరేజర్ తీసుకొని ఇక్కడున్న ఈ పార్ట్ అంతటిని ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మీకు నచ్చినట్టుగా సో కలర్స్ పెట్టుకోవచ్చు. ఓకే క్లియర్ కదండి. ఇప్పుడు మనకు ఈ టూల్స్ గురించి అర్థమైపోయింది. ఇక మూడు టూల్స్ ఉన్నాయి. ఇవేం లేదు, ఒక ఇమేజ్ ఉన్నప్పుడు ఆ ఇమేజ్ కానీ ఏదైనా ఫైల్ని ఫస్ట్ టూల్ ఏంటంటే ఇక్కడ చూసారా స్టాండర్డ్ స్క్రీన్ మోడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు డిఫాల్ట్గా ఈ స్టాండర్డ్ స్క్రీన్ మోడ్లో ఉంది. రెండోది వచ్చేసి ఏంటి ఇప్పుడు మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ విత్ మెనూ బార్ క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంది మెనూ బార్తో తప్ప. మూడోది ఏంటి డైరెక్ట్గా మొత్తం ఏ టూల్స్ లేకుండా ఫుల్ స్క్రీన్ మోడ్లో కనిపిస్తుంది. దీనికి షార్ట్కట్కి మూడింటికి షార్ట్కట్కి ఓన్లీ కీబోర్డ్లో ఎఫ్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను ఎఫ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి మొత్తం ఓకే ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. మీరు ఇమేజ్ అంతా ఇలా ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టుకోండి ఇలా ట్యాబ్స్ నొక్కితే ఇంకేవి కనిపించవు. అంటే ట్యాబ్ నొక్కితే మరి టూల్స్ అన్నీ వస్తాయి. ట్యాబ్ నొక్కినప్పుడు చూడండి ఇక్కడ ఇమేజ్ అంతా ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఓకే మరి ఎఫ్ నొక్కగానే నార్మల్గా ఇలా ట్యాబ్ నొక్కినప్పుడు మీకు కావాల్సిన ఈ టూల్ బాక్స్ కానీ ఇవన్నీ ఏవి కనిపించవు. ఓకే ఆ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అన్ని వాడచ్చు. ఇక లాస్ట్ది వచ్చేసి ఏంటంటే మనకు ఫోటోషాప్తో పాటు ఇమేజ్ రెడీ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది యానిమేషన్ తయారు చేయడానికి. జంప్ టు ఇమేజ్ రెడీ దీని మీద మనం క్లిక్ చేస్తే ఆ ఇమేజ్తో పాటు డైరెక్ట్గా మనకు ఇమేజ్ రెడీలోకి ఎంటర్ అయిపోతుంది అన్నమాట. ఇంకా సమ్ ప్రాబ్లం ఉంది అది. ఓకే అలా ఇమేజ్ రెడీలో మీరు డైరెక్ట్గా జంప్ చేసుకోవచ్చు. ఓకేనండి సో క్లియర్. సో ఇప్పుడు మనం ఫోటోషాప్ వచ్చేసి ప్రీవియస్ క్లాస్లో అన్ని ఈ టూల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడున్న క్లాస్లో వచ్చేసి ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా టూల్స్ టూల్స్ గురించి పదే పదే చూడండి. అంటే ప్రతిసారి మా యూట్యూబ్ ఛానల్ని చూడొచ్చు. ఓకే మీకు ఒప్పుకున్నంత వరకు ప్రతి ఒక్క ఆప్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అది రాని పక్షంలో చూడండి మీకు ఎవరికైనా ఈ ఫోటోషాప్ వీడియోకి సంబంధించిన వీడియోస్ కావాలనుకున్నా మేము మీకు అందజేస్తాం. ఓకే సో మా నంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.